వీకర్ శక్షణి కాలనీలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినందున ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూర్ ఆధ్వర్యంలో స్థానిక వీకర్ శక్షణి కాలనీ ఆటో స్టాండ్ నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీకర్ శక్షణి కాలనీ వరకు అవగాహన ర్యాలీ అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో నిర్వహించడమైనది. ఈ సందర్భంగా సెట్కూర్ ముఖ్య కార్యదర్శి నిర్వాహక అధికారి నాగరాజ నాయుడు మాట్లాడుతూ భారత జాతి సాంస్కృతిక సాంప్రదాయాలను అందరికి తెలియజేసే విధంగా వివిధ శాఖల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఆజాదిక అమృత్ మహోత్సవ నిర్వహిస్తున్నట్లు అక్టోబర్లో క్లీన్ ఇండియా పేరు మీదుగా ప్లాస్టిక్ వాడకం మరియు ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని వీలైనంత తగ్గించే క్రమంలో భారతదేశంలోని అన్ని గ్రామాల మరియు పట్టణాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి డంపింగ్ యార్డ్లకు తరలించే కార్యక్రమం జరుగుతున్నదని కర్నూలు నగరంలో కూడా ప్లాస్టిక్ హటావో కర్నూలు బచావో కార్యక్రమం ప్రారంభించారని కావున అందరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందిస్తే వారు రీసైకిల్ చేసే కార్యక్రమం చేస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ కర్నూలు అర్బన్ సిడిపిఓ వరలక్ష్మి వారి ఆధ్వర్యంలోని అంగన్వాడీ సూపర్వైజర్స్ మరియు కార్యకర్తలు సెట్కూర్ డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి ఇతర సిబ్బంది మొయినుద్దీన్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనము మనకు 1947 లో మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది మనకు స్వాతంత్రం వచ్చేసి. అందులో భాగంగాను మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక 2 సంవత్సరాల పాటు మనం అన్ని రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేయడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు ఏంటి, అదేవిధంగా మనకు స్వాతంత్రం తీసుకురావడంలో మనకు ఆనాడు కృషి చేసిన నాయకులు వారి ప్రాణ త్యాగాలకు లెక్క చేయకుండా కూడా వాళ్ళు మనకు స్వతంత్రం తేవడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనము వాళ్ళు ఎన్నో కష్టాలు పడి తెచ్చారు. మరి మనం ఒకసారి మరి అవన్నీ గుర్తు చేసుకోవాలి, అంటే మన కోసం వాళ్ళు ఏం చేశారు, తర్వాత మన సంస్కృతి ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చెందింది. సో మన భారతీయ సంస్కృతిని కూడా మళ్ళీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి దేశంలో అనేక కార్యక్రమాలు మనం టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగాను ర్యాలీలు చేస్తున్నాము, పాదయాత్రలు చేస్తున్నాము, తర్వాత సెమినార్లు, ఫోటో ఎగ్జిబిషన్స్, అదేవిధంగాను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత అట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు మరి శ్రీ శిశు సంక్షేమ శాఖ వారు సహకారం అందిస్తూ మరి ఈరోజు మనము ఈ వీకర్ శక్షణి కాలనీలో స్టార్టింగ్ నుండి ఇక్కడికి 1 కిలోమీటర్ నుండి మనం ఇక్కడికి మనం ర్యాలీలో రావడం జరిగింది. అంటే మన 75 సంవత్సరాల భారత స్వతంత్ర ఈ 75 సంవత్సరాల్లో మనం ఏం చేసామని ఒకసారి గుర్తు చేసుకోవాలి, మన నాయకులను గుర్తు చేసుకోవాలి, త్యాగమూర్తులను గుర్తు చేసుకోవాలి, మన సంస్కృతిని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా మనం చాలా చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, పరిశుభ్రత మీదను ప్రత్యేకంగా మనము శ్రద్ధ వహించాలి. మనం మన వ్యక్తిగత పరిశుభ్రత బట్టి, తర్వాత మన ఇంట్లో కుటుంబం మన ఫ్యామిలీ లోపల కూడా శుభ్రత ఉండాలి ఇంట్లో, అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసరాలు, తర్వాత మన వీధి, మన ఊరు, మన మండలము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, అట్లా అన్నీ శుభ్రంగా ఉన్నట్టు ఫస్ట్ మన దగ్గర ఉంటే